మామయ్యా చాలా దూరం నుంచి జర్నీ చేసి వచ్చాను కదా బాగా అలసిపోయాను కొంచెం రెస్ట్ తీసుకుంటాను ఏయ్ అన్నీ విషయాలు ముకుంద్ వస్తాడు కదా అప్పుడు ఇద్దరం కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సరేనా అందాక నేను కొంచెం రిలాక్స్ అవుతాను సరేనా పైనే కదా మా రూము ముకుందరా అమ్మా ఏదమ్మా తను ఏటి వెళ్ళింది అది రెస్ట్ తీసుకోవడానికని పైకెళ్ళిందన్నయ్య అది ఖచ్చితంగా అబద్ధమే చెప్తుందమ్మా అసలు అన్నయ్య నువ్వు కంగారు పడకు ముకుంద్ ఎలాగూ వస్తాడు కదా అప్పుడే తెలుసుకుందాం అంతేనమ్మా వాడికి ఫోన్ చేశాను వాడు వస్తున్నానన్నాడు వాడు వచ్చాక దీని అంతేంటో తెలుద్దాం ముకుంద్ వెయిటింగ్ ఫర్ యూ డార్లింగ్ రే ముకుంద్ ఏంట్రా ఇదంతా ఎవరో అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకున్నావని చెప్తుంది ఏంటి ఇదంతా నాన్న అదంతా అబద్ధం కట్టు కదా అంతా అబద్ధమైతే మెళ్ళో తాళి నువ్వే కట్టావని నీ గురించి అంత నమ్మకంగా ఎలా చెప్తుంది అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య నీతో ఫోన్లో మాట్లాడిందంట కదా ముకుంద్ అవునత్తయ్య మాట్లాడింది
కానీ నాన్న ప్రామిస్ గా చెప్తున్నాను తన ఎవరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో నాకు అసలు తెలియదు ఇంతకీ ఎక్కడ ఉంటాను రెస్ట్ తీసుకుంటానని చెప్పి పైకి వెళ్ళింది నాన్నా నాకు ఒక 2 మినిట్స్ టైం ఇవ్వండి ఇదంతా డబ్బుల కోసం ఆడుతున్న నాటకం అని తనతోనే చెప్పిస్తాను ఆ తర్వాత మీరు ఇందాక ఫోన్ లో చెప్పినట్టు వైజాగ్ వెళ్తాను ఎక్కడికెళ్ళింది ఇది ఎక్కడుంది సీరియస్ పని మీద వెళ్తుంటే నువ్వేంటి మాతో రావడం మధ్యలో నేనేం మీతో రావట్లేదు మా తమ్ముడితో వస్తున్నాను నాకు వైజాగ్ వెళ్ళాలంటే నాకు ఎప్పుడైనా సరే చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది సంతోషంగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు చాలా నీరసంగా డిప్రెషన్ గా అనిపిస్తుంది ఏం పాపం ఎందుకంట పక్కన నువ్వు ఉన్నావుగా అందుకే చూడండి అబ్బా నాకు టీ తాగాలి అనిపిస్తుంది తమ్ముడు కార్ అక్కడ ఆపు ఏ ఇక్కడే టీ తాతో వెళ్ళాక తాగొచ్చులే కార్తిక్ నువ్వు అసలు కార్ ఆపొద్దు పోలీస్తో ఉండు అది అలాగే ఉంటది బావా ఒకటి చెప్పనా లైఫ్ లో చిన్న చిన్న సరదాల్ని ఎప్పుడు పోస్ట్ పోన్ చేసుకోవద్దు ఎందుకంటే ఫ్యూచర్ లో అవే మనకు స్వీట్ మెమరీస్ గా మిగిలిపోతాయి అంటే మనం ఇప్పుడు టీ తాగుతున్నామా కార్తీక్ yes అక్క థాంక్స్ తమ్ముడు థాంక్యూ సో మచ్ అర్థమైందే ఇవాళ గ్రహాలన్నీ నీకు అనుకూలంగా ఉన్నాయన్నమాట ఇదిగో వెళ్ళి మన ముగ్గురికి టీ తీసుకురండి నేను వెళ్తాను లక్క నువ్వెందుకు తమ్ముడు నువ్వు హీరోవి కొన్ని ఫార్మాలిటీస్ మెయింటైన్ చేయాలి ఈన వెళ్తాడలే అమ్మ బాబోయ్ ఆ దేవుడి దయవల్ల నువ్వు హీరోయిన్వి కాకపోవడమే నయమైంది నాకు లేకపోతే నన్ను అసిస్టెంట్ కమ్ ఆఫీస్ బాయ్ కమ్ బెక్కర్ల చూసేదాను నువ్వు
ముట్టి ఇవ్వండి. ఓకే సార్. ఆకలి బన్ను. ఆకలి బన్నుందా? ఇదిగో ఆకలి ఆకలి. అమ్మా ఆకలి. బన్ను బన్ను. ఇదిగో తీసుకో. ఆకలి అంటున్నావుగా, ఇది తీసుకో. ఏమన్నా కొనుక్కుని తిను. వద్దు. పోనీ, నేనేదైనా కొనివ్వాలా? ఉండు, తీసుకొస్తాను. వద్దు. నాకేమీ వద్దు. ఏమైంది నీకు? ఆకలి అంటున్నావు, మళ్ళీ ఏం వద్దంటున్నావు? నిండిపోయింది, నా కడుపు నిండిపోయింది. నా కడుపు నిండిపోయింది. ఏంటి నువ్వు అనేది? వచ్చావుగా, కరెక్ట్ టైంకి వచ్చావు. రావాల్సిన ప్లేస్కే వచ్చావు. అవుతుంది, ఆ పని నీ వల్లే అవుతుంది. నీ వల్ల మాత్రమే అవుతుంది. వల్లే అవుతుంది. కరెక్ట్ టైంకి వచ్చావు. తమ్ముడు, ఎవరతను? ఏం మాట్లాడుతున్నాడు? ఏమో అక్క, నాకేం అర్థం కాలేదు. వచ్చావు, కరెక్ట్ టైంకే వచ్చావు, నీ వల్లే అవుతుంది అంటూ ఏదేదో మాట్లాడుతున్నాడు. ఏదో పిచ్చోడు అయి ఉంటాడులే కార్తీక్. పద వెళ్దాం. వైజాగ్ ఇంకా ఎంత టైం పడుతుంది కార్తీక్? ఇంకో 30 మినిట్స్ అంతే. అయితే ఓకే. ఏంటి డార్లింగ్ అలా చూస్తున్నా? వదులు. ఏంటి డియర్, ఇన్ని యుగాల ఎడబాటి తర్వాత వచ్చి ప్రేమగా హత్తుకుంటే కసురుకుంటావేంటి? అసలు ఇవ్వతవే నువ్వు, నీ నాటకాలేంటి?
నిన్నే అడిగేది. నీ ప్లాన్ ఏంటి? నీ స్కెచ్ ఏంటి? నీ గోల్స్ ఏంటి? హౌ ఎలా ఇలా ఎలా మాట్లాడుతున్నావు ముకుంద్? నువ్వు నేనెవరో తెలియనట్టు, నన్నెప్పుడూ చూడనట్టు, అసలేమీ గుర్తులేనట్టు ఇలా ఎలా బిహేవ్ చేయగలుగుతున్నావు ముకుంద్? తెల్లవారక ముందే వైజాగ్ బీచ్ లో వాకింగ్ పేరుతో ఎన్నెన్ని గంటలు గడిపేవాళ్ళం మనం. కలిసి ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ ప్రపంచాన్నే మర్చిపోయి ఎన్ని సూర్యాస్తమయాలను చూసాం. చేతిలో చేయి వేసుకొని ఇద్దరం ఒకటే లోకంగా, ఇద్దరిది ఒకే జీవితంగా ఎంతో ప్రేమను పంచుకున్నాం. ఆ ప్రేమని చివరికి పెళ్లిగా మార్చుకొని దంపతులమయ్యా. అలాంటిది ఇప్పుడు నా పేరు లాస్యా అని, నేను నీ లవ్వన్నని, ఆ లవ్వే మన లైఫ్ అని నువ్వు గుర్తుపట్టట్లేదంటే నాకు చాలా బాధగా ఉంది డియర్. సూపర్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్, ఇరగదీసావు తెలుసా? ఎంత కావాలి రెమ్యునరేషన్? అదేనే, ఇదంతా ఈ పర్ఫార్మెన్స్ అంతా చేసింది డబ్బు కోసమే కదా. చెప్పు ఎంత కావాలి. అంటే నన్ను ఇంకా నమ్మట్లేదా? ఇంకా అనుమానిస్తున్నారు కదా. నీకెలా చెప్పాలి, నీకెలా చెప్పాలి, ఎలా చెప్తే నీకు అర్థమవుతుంది? ఇదిగో చూడు, నాకు ఆల్రెడీ పెళ్ళయింది, మళ్ళీ కూడా చేసుకోబోతున్నాను. చూడు, ఈవిడే నా వైఫ్, ఈవిడే నా లైఫ్. చూడు, బాగా చూడు. సరే ముకుంద్, నేను ఎన్నో చెప్పాను, నువ్వు ఎన్నో చెప్పావు, ఇప్పుడు నేనొకటి చూపిస్తాను, అది చూసైనా నీకు గతం గుర్తొస్తుందని నా ఆశ. చూడు ముకుంద్, బాగా చూడు. ఇది చూస్తే నీకు ఖచ్చితంగా మన గతం తాలూకా మధుర స్మృతులు నీ మనసుని ఉప్పెరలా తాకి నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఏంటిది? ఏమన్నా ఏంటిది అనా? ఇది నా బర్త్డేకి నువ్వు నాకు ప్రేమగా ఇచ్చిన బహుమతి. ఇది కూడా మర్చిపోయావంటే నేను నమ్మలేకపోతున్నాను. అయ్యా బాబోయ్, ఇక నా వల్ల కాదు, నా వల్ల కాదు, ఇక నా వల్ల కానే కాదు. ఈ దొంగ బహుమతులు చూపించి మాయమాటలు చెప్తే నమ్మేవాళ్ళెవరూ లేరిక్కడ. బయటికి నడు, బయటికి పద, పదవే. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు హడలు కొట్టి బెదిరిస్తే బెదిరిపోతాననుకున్నావా? తాళి కట్టి మోసం చేస్తే తలంచుకొని కర్మ అనుకొని కన్నీళ్లు పెట్టుకుంటారనుకున్నావా? ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను. పోలీసులను పిలిచి
ఇంట్లో అంతా రచ్చరచ్చ చేయనా? ఆ చెప్పు, ఫోన్ చేయనా? ఇదింత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతోంది అంటే ముకుందగాడు నిజంగానే దీంతో కథ నడిపుంటాడా? ఎస్, అంతే అయి ఉంటుంది. చూడు, నేను అర్జెంటుగా వైజాగ్ బయలుదేరాలి. ఏదైనా ఉంటే వచ్చాక చూసుకుందాం. వెళ్ళు. నేనెక్కడికి వెళ్లేది లేదు, ఇక్కడి నుంచి కదిలేదే లేదు. బ్రతుకుండడం ఎందుకురా? చావాలి, మనం కలిసే చావాలి.